దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అతి పవిత్రంగా భావించేటువంటి సిరిమల్లె తిరుపతి. మొన్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు, అక్కడ తయారయ్యేటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే ఉంటుందో దాంట్లో జంతువుల కొవ్వుతో పాటు చేప నూనె కూడా వాడారు అనేటువంటి అనేక వార్తలు మనం వింటున్నాం. ఇది చూసినట్లయితే చాలా పవిత్రంగా తయారు చేయవలసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో, ఇంతకు ముందు కూడా మనం వార్తలు చూశాం ఆ లడ్డు ప్రసాదంలో పురుగులు బొద్దంకులు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏ విధంగా అంకిత భావం లేకుండా పూజ్య భావం లేకుండా అక్కడ ప్రసాదం తయారయ్యిందో ఈ 5 సంవత్సరాల కాలంలో మనందరికి కూడా తేటతెల్లంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఈ సందర్భంలో తిరుమల కొండ మీద జరిగినటువంటి అన్ని మత ప్రచారాలు కావచ్చు, అదే విధంగా మత మార్పిడి కావచ్చు, దీనికి తోడు బోర్డులో వేసేటువంటి ఏ గుడైనా సరే ఆ బోర్డులో వేసేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చెకప్ చేస్తూ వారు నిజంగా భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారా కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి బేరీజ్ వేసుకున్న తర్వాత వారిని బోర్డులో వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి ఏమి పట్టించుకోకుండా గత 5 సంవత్సరాల కాలం ప్రతి గుడిలో కూడా అనేక కార్యక్రమాలు భక్తుల యొక్క మనోభావానికి తీవ్ర ఇబ్బంది అయ్యేటువంటి దిశగా ఇటువంటి కార్యక్రమాలు అనేక జరిగాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఎంక్వైరీ చేసే విషయాలు బయటపడ్డాయో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్లల్లో అన్నింటిలో కూడా ఇదే రకమైనటువంటి ఎంక్వైరీ చేస్తూ అక్కడ జరిగినటువంటి అవినీతి కావచ్చు, మరి మత మార్పిడులు కావచ్చు, అన్ని మత ప్రచారాలు కావచ్చు, మరి ఈ రకమైనటువంటి అపచారాలు ఏవైతే జరిగాయి వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.